వానాకాలంలో ప్రభుత్వం సూచించినట్టుగానే రైతులు పంటలు సాగు చేశారని, ఇదే ఒరవడిని యాసంగిలోనూ కొనసాగించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వచ్చే యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. మక్కల సాగు విషయంలో రైతులే నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక మారెమ్మ గుడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సర్కిల్ వద్ద సభ నిర్వహించారు. దుబ్బాకలో జరిగే ఎన్నిక తెలంగాణలో మార్పుకు శ్రీకారం చుట్టబోతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుబ్బాకలో కాంగ్రెస్ బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజల ఆదరణ లేని ఆ రెండు పార్టీలు ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల్లో రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. మిరుదొడ్డి మండలానికి చెందిన ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు త్రిటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. భువనగిరి మండలం అనాజీపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే కలెక్టర్ సహా వాహనంలోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు. శ్రీశైలంలో ఆగమ శాస్త్రానికి విరుద్దంగా కుమారస్వామి ఆలయం నిర్మాణం చేపట్టాలన్న ప్రయత్నాలను మానుకోవాలని నంద్యాల పార్లమెంటరీ బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నైరుతి మూలలో తండ్రి ఉండే స్థానంలో కొడుకైన కుమారస్వామి ఆలయం నిర్మించడం శాస్త్ర విరుద్దమని అన్నారు. మల్లికార్జున స్వామి ఆలయానికి మించి శ్రీశైలంలో ఇతర ఆలయాలు నిర్మించడం సరికాదని అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని మదిర, ఎర్రుపాలెం మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిరప పంట పొలాలను పరిశీలించారు. రైతులను అధైర్యపడొద్దని ఓదార్చారు. తన నియోజకవర్గంలో ఇంతవరకు వర్షాలకు దెబ్బతిన్న పంట వివరాలను అధికారులు సేకరించలేదని మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవటంపై హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సందేశాన్ని పంపించారు. వందేళ్లలో కనీ విని ఎరుగని రీతిలో హైదరాబాద్లో భారీ వర్షాలు కురవటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్ష బీభత్సంతో 16 మంది చనిపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మాస శివరాత్రి సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళలో కరోనా వ్యాధి నివారణ కోసం అర్చకులు, వేద పండితులు స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బరాజ్ వరద నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండటంతో దిగువన ఉన్న కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల పంట పొలాల్లో వరద నీరు చేరుకుంది. లంక గ్రామాల్లో లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన పసుపు, కంద, అరటి, తమలపాకు, కూరగాయలు వంటి వాణిజ్య పంటలతో పాటు పూల తోటలు నీట మునిగిపోతూ ఉండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు తీసుకొచ్చి లక్షల రూపాయలు ఖర్చు చేసి పంటలు వేయటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరద ప్రభావం 7 లక్షల క్యూసెక్ల పైనే రావడంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ఓ పక్క అప్పులు, మరోపక్క పంట నీట మునుక రైతులకు కోలుకోలేని దెబ్బతీసింది. భారీ వర్షాలకు గుంటూరు జిల్లా కొల్లూరు లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఈపూరు లంక గ్రామంలో భాగ్యలక్ష్మి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే చుట్టూ నీరు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగానే స్థానికంగా ఉండే ఆర్ఎంపీ ఘటనా స్థలానికి వచ్చి మహిళకు డెలివరీ చేశారు. టోలీచౌకీ ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. స్థానికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నాలాలు సరిగ్గా లేక వరద నీరంతా కాలనీలోకి వస్తోందని మంత్రికి తమ గోడు వినిపించారు. అనంతరం జీహెచ్ఎంసీ టీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మంత్రి రంగంలోకి దింపారు. సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పుట్టపర్తిలో డ్రైవింగ్ నేర్చుకుంటూ పెట్రోల్ బంక్లోకి కారు దూసుకెళ్లింది.
పెట్రోల్ బంక్లోకి కారు ఒక్కసారిగా దూసుకురావడంతో అక్కడ ఉన్న సిబ్బంది అంతా హడలిపోయారు. బంక్లోని ఓ వ్యక్తిని ఢీకొట్టగా ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే జన సంచారం ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలో ముంపు ప్రాంతాలను ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు పరిశీలించారు. ఎస్సీ బోస్ కాలనీకి పడవలో వెళ్లి ఓ ఇంట్లోకొచ్చిన వర్షపు నీటిని ఎమ్మెల్యే స్వయంగా బయటకు తోడివేశారు. ముంపు ప్రాంతాల్లో తక్షణమే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం యనమదుర్రు డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. కాల్దారి దగ్గర కాలువకు గండిపడింది. మరోవైపు సూర్యారావుపాలెం వద్ద గట్టుపై నుంచి వరద నీరు ఉప్పొంగుతోంది. దీంతో వరద నీరు పంట చేలను ముంచెత్తింది. పసలపూడి దగ్గర తూరల నుంచి వరద నీరు వెనక్కు వస్తోంది. ప్రజలంతా బతుకమ్మ దసరా పండుగలను ఇళ్ల వద్దే జరుపుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ సమయంలో తక్కువగా నమోదైన కరోనా కేసులు ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో తారాస్థాయికి చేరాయన్నారు. పండుగ వేళ అంతా బయటకొచ్చి పండుగలను జరుపుకుంటే కరోనా వైరస్ రెండోసారి విజృంభించే అవకాశం ఉంటుందన్నారు. కావున అందరూ ఇంటి వద్దే పండుగ జరుపుకోవాలని సూచించారు. తనకు ఏ హీరోయిన్తోనూ సంబంధం లేదన్నారు విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. ఒక సినిమా హీరోయిన్తో కలిసి గడిపినట్లుగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై ఉమా మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ఒక సినీ హీరోయిన్తో కలిసి ప్రముఖ హోటల్ నుంచి బయటకు వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్లో ఏమాత్రం నిజం లేదన్నారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి తండాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో తండ్రి కొడుకులు మృతి చెందారు. వరి పంటలోకి అడవి పందులు వస్తున్నాయని ఏర్పాటు చేసిన కరెంటు తీగలే వారి పాలిట శాపంగా మారాయి. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో హరియానాయక్ మృతి చెందాడు. రాజమండ్రి పుష్కర ఘాట్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం వరమహాలక్ష్మి షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అక్రమ లేఅవుట్లపై అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా లేఅవుట్లను వేసిన రియల్ ఎస్టేట్ మాఫియా ఆటను కట్టించారు. గిద్దలూరులోని నరావా రోడ్డులో సుమారు 50 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వేశారని అధికారులు గుర్తించడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. అక్రమ లేఅవుట్లు అన్ని ట్రాక్టర్లతో దున్ని చదును చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా చిలకరాయుడుపాలెంలో దారుణం జరిగింది. 4వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. బుధవారం సాయంత్రం అదృశ్యమైన బాలిక ఓ ఇంట్లో విగత జీవిగా కనిపించింది. బాలిక మొహంపై దిండుతో అదిమిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో సేకరించిన శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం ఘటన ఇంకా దుమారం రేపుతోంది. ఘటనపై పలు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిందితుణ్ణి బహిరంగంగా ఉరితీయాలని తూర్పు గోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అనపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించింది. దేవీ చౌక్ వద్ద పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులు ధర్నా చేపట్టారు. మహిళలపై దారుణాలు ఆగాలి అంటే దోషులకు వెంటనే శిక్ష పడాలని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. అందుకే దిశ లాంటి చట్టాలను కేంద్రం వెంటనే అనుమతించాలని డిమాండ్ చేశారు. మహిళలకు సంబంధించి వేల కేసులు కోర్టులో మూలుగుతున్నాయని వాటి గురించి న్యాయస్థానాలు ఎప్పుడైనా ఆలోచించాయని ఆమె ప్రశ్నించారు. ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారం చేసిన పాస్టర్ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అత్యాచారాలు లైంగిక వేధింపులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్న తరుణంలో పోలీసులు ఆలస్యంగా అయినా సరే స్పందించారు. అత్యాచారం చేసిన పాస్టర్ను కఠినంగా శిక్షించాలని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ట్వీట్ చేసిన నేపథ్యంలోనే పోలీసులు స్పందించారు. విశాఖ ఏజెన్సీలో నాటు తుపాకీ కాల్పుల కలకలం రేపాయి. డుమ్రిగూడ మండలం గదవగలుగు గ్రామస్తులు నాటు తుపాకీలతో వేట కోసం వెళ్లారు. వన్యప్రాణి అనుకుని తుపాకీతో 2 రౌండ్లు కాల్పులు జరపడంతో తాంగుల బలరాం అనే వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై డీజిల్ ట్యాంకర్ దగ్ధమైంది.
ముగ్ధుపూర్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజిన్లో చెలరేగిన మంటలు గమనించిన డ్రైవర్ వాహనం దిగి పరుగులు తీశాడు. కరీంనగర్ నుంచి రామగుండం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. నవంబర్ 2 నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 4-5 నెలలుగా స్కూల్స్ ప్రారంభించలేకపోయామని చెప్పారు. ఇంటర్లో 30% సిలబస్ తగ్గించామని, అదే పద్దతిలో హైస్కూల్ విద్యార్థులకు కూడా సిలబస్ కుదిస్తామని చెప్పారు. స్కూళ్ల ప్రారంభమయ్యేలోపు విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపాడులో దేవుడి హుండీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. పెద్దపాడులో ఆర్సీఎం చర్చి హుండీని పగులుగొట్టి 4 వ్యక్తులు చోరీ చేశారు. నిందితుల వద్ద నుంచి 1300 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును త్వరితగతిన పూర్తి చేశారు పెద్దపాడు పోలీసులు. నెల్లూరు నవలాకుల తోట జంట హత్యల కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో నిందితుడు నాగేశ్వరరావు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆమెకు సహకరిస్తుందనే కోపంతోనే సమీప బంధువు వెంకటరత్నమ్మను కూడా హతమార్చాడు. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతోనే హత్యలు చేసినట్టుగా నిందితుడు అంగీకరించాడు. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని కోట వీధిలో పంది దాడి కలకలం రేపింది. మహమ్మద్ అనే 8 బాలుడి మర్మాంగాన్ని పంది కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో 108 ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లే స్తోమత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు దళ సభ్యుడు కొడప లింగు ఎస్పీ విష్ణు వారియర్ సమక్షంలో లొంగిపోయాడు. కొమరం భీం జిల్లా జైనూరుకు చెందిన లింగు 2 క్రితం భాస్కర్ దళంలో చేరాడు. అప్పటినుంచి పార్టీ విస్తరణ కోసం పనిచేస్తున్నాడు. కడంబ ఎన్కౌంటర్ అనంతరం పోలీసులు గాలింపు చర్యలు తీవ్రస్థాయిలో కొనసాగిస్తూ ఉండటంతో లింగు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో గ్రామానికి చెందిన భార్యాభర్తలు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేలకొండపల్లి మండలం బోధులబండ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఆనందరావు, పార్వతమ్మ ఓ రైతు పొలంలో చెరుకు జడ వేసేందుకు వెళ్లగా తెగిపడ్డ విద్యుత్ తీగను చూసుకోకుండా పట్టుకోవడంతో షాక్ తగిలి భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. భార్యపై అనుమానం పెనుభూతమై కసాయిగా మారిన తండ్రి తనకు పుట్టలేదని 2 కవల పిల్లలను చంపిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పథకం ప్రకారం తనకు పుట్టిన 2 పిల్లలను దారుణంగా హతమార్చి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి గుంత తవ్వి పూడ్చేశాడు. పిల్లల కోసం తల్లి రాధ ఎంతగా వెతికినా కనిపించకపోవడంతో రవిని నిలదీయగా పిల్లలను చంపేసి పూడ్చిపెట్టినట్లుగా ఒప్పుకున్నాడు. రైల్వే శాఖలో కార్మిక సంక్షేమ శాఖ అధికారిగా పనిచేస్తున్న సాయిరాం కారుణ్య ఉద్యోగం కోసం వచ్చిన యువతిని ట్రాప్ చేసి లోబరుచుకున్నాడు. ఆ యువతికి తెలియకుండా ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశాడు. యువతికి కాబోయే భర్తకు ఆ వీడియో పంపించడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో ధైర్యం చేసిన బాధితురాలు కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని పోలీసులు తెలిపారు. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా నగరిలో చోటు చేసుకుంది. విజయపురం మండలం కలియంబాకం ఆది ఆంధ్రవాడలో ఉంటున్న నందిని, అదే ప్రాంతానికి చెందిన పృథ్వీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. యువకుడి తల్లిదండ్రులు 10 లక్షల రూపాయలు కట్నం డిమాండ్ చేయడంతో మనస్తాపం చెందిన నందిని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు సందర్శించారు. 4 పాటు కురిసిన భారీ వర్షాలకు సింగూరు రిజర్వాయర్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 30 TMC సామర్థ్యమున్న రిజర్వాయర్లో ప్రస్తుతం 29 TMC నీటి నిల్వ ఉంది. దీంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బండినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలుగు కింది తండాలో చేతి పంపుల నుంచి నీరు బయటకు ఉబికి వస్తోంది. పంపు కొట్టకుండానే నీరు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాజేంద్రనగర్ పల్లె చెరువు కట్ట తెగడంతో అలీనగర్లో 8 మంది గల్లంతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వరద నీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారిలో దార్ఖస్ ఖురేషీ, ఫర్జానా, తబుసుం డెడ్ బాడీస్ లభించాయి. తూర్పుగోదావరి జిల్లా ఏలేరు రిజర్వాయర్కు వరద నీరు పోటెత్తడంతో 216 జాతీయ రహదారిపై పరిస్థితి భయానకంగా మారింది. 2 రోజులుగా హైవేపై వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండటంతో విశాఖ, పామరు వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఏలేరు నుంచి 20,000 క్యూసెక్ల వరద వస్తూ ఉండటంతో పిఠాపురం నియోజకవర్గం అతలాకుతలమవుతోంది. జనగామ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కిలాషాపురంలో సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోటలో ఓ మూల కూలిపోయింది. 18వ శతాబ్దంలో కిలాసాపురంలో సర్దార్ సర్వాయి పాపన్న ఈ కోట నిర్మించారు. గోడ కూలిన ఘటనలో కోట కింద ఉన్న 4 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముందే గమనించిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాత బస్తీలో వర్షం బీభత్సం సృష్టించింది. చాంద్రాయణ గుట్టలోని హషామాబాద్ ప్రాంతంలో నీట మునిగిన దాదాపు 100 గేదెలు మరణించాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి పల్లె చెరువు గండెపడి వర్షపు నీరు అంతా కూడా హసామాబాద్కు చేరుకుంది. నీటి ప్రవాహం తగ్గడంతో మృతి చెందిన గేదెలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న వెటర్నరీ సిబ్బంది వచ్చి మృతి చెందిన గేదెలను బయటకు తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కాలనీలోని లకారం చెరువు 15 సంవత్సరాల తర్వాత నిండి అలుగుపారుతూ ఉండటంతో కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అలాగే చౌటుప్పల్ చెరువు పూర్తిగా నిండి అలుగు వెళ్లే దారి లేకపోవడంతో ఇళ్ల మధ్య 65వ జాతీయ రహదారి హైవే రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. దీంతో చిరు వ్యాపారులను, వరద బాధితులను పరామర్శించి వారికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నారింజ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృత్యువాత పడ్డారు. జహీరాబాద్ పట్టణంలోని బందెల్లి కాలనీకి చెందిన మాజిద్ కొత్తూరు బీలోని నారింజ ప్రాజెక్టును చూసేందుకు వెళ్లి 7వ నంబర్ గేటు వద్ద ప్రమాదవశాత్తు కాలు జారి గేట్ల వెనుక వైపు పడిపోయి నీటిలో మునిగిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. మృతదేహం కోసం ప్రాజెక్టు అంతటా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణలో రోజుకు దాదాపు 50% కరోనా పాజిటివ్ కేసులు రిపోర్టు కావటం లేదని, కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ భయంతో పరీక్షలు చేయించుకునేందుకు జనం ముందుకు రావటం లేదని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో కరోనా వృద్ధి రేటు తగ్గుతోందని ఆస్కి తెలిపింది. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో కేసులు 4 రెట్లు పెరగనున్నట్లుగా తెలిపింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టు విచారించింది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణ యోగ్యం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పటికే తీర్పునిచ్చిందన్నారు. దీంతో కేసును జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ కు బదిలీ చేస్తూ సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. ఊహించినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్లపై గడువును ఈ నెల చివరి వరకు పొడిగించింది. ఆగస్టు 31న ప్రకటించిన ప్రకారం దరఖాస్తు గడువు అక్టోబర్ 15తో ముగిసింది. దీనిపై పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్తో సీఎం కేసీఆర్ సమావేశమై దరఖాస్తు గడువును మరో 15 రోజులు పొడిగించాలని నిర్ణయించారు. రైళ్లలో ప్రయాణం చేసేవారు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది. స్టేషన్లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రయాణం ముగిసే వరకు మాస్క్ ధరించే ఉండాలని సూచించింది. ఎవరైనా ప్రయాణికులు మాస్క్ తీసివేస్తే వారిని జైలుకు పంపనున్నట్లుగా హెచ్చరించింది. తిరుమల వెండికొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. శ్రీవారి ఆలయంలో 9 రోజుల పాటు ఏకాంతంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మనోహరంగా సాగింది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. అమృత్సర్లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
బీజేపీ పంజాబ్ రాష్ట అధ్యక్షుడు అశ్విని శర్మపై దాడి చేయటాన్ని బీజేపీ ఖండించింది. కర్ణాటకలో భీమా నది వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గాన్గాపూర్ గ్రామం వరద నీటిలో చిక్కుకుంది. సోనా బరాజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పంజాబ్లోని లూథియానాలో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. వాటి విలువ దాదాపు 4 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్తో పాటు 5 అరెస్ట్ చేశారు. కార్టన్ బాక్సులలో నిషేధిత డ్రగ్స్ ను తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. హత్రాస్ హత్యాచారం కేసును అలహాబాద్ హైకోర్టుకే తేల్చి ఇవ్వాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏదైనా సమస్య వస్తే తాము చూస్తామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైన సీబీఐ విచారణపైన తమకు నమ్మకం లేదని, అందుచేత ఈ కేసును సుప్రీంకోర్టే స్వీకరించాలని దాఖలైన పిటిషన్పై చీఫ్ జస్టిస్ బాబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ కేసులు రెట్టింపయ్యే కాలం గణనీయంగా పెరిగింది. ఆగస్టు మధ్య వరకు ప్రతి 25.5 రోజులకు కేసులు రెట్టింపయ్యేవి. ప్రస్తుతం 73 రోజులకోసారి రెండింతలవుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కోవిడ్-19 నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా అభివర్ణించింది. స్పుత్నిక్ వి పేరుతో ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ ను అనుమతించిన రష్యా తాజాగా మరో వ్యాక్సిన్ తయారీకి అనుమతినిచ్చింది. స్టేట్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ సెంటర్ రెండవ వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిందని రష్యా అధ్యకుడు పుతిన్ ప్రకటించారు. దాని పేరు ఎపివ్యాక్ కరోనా అని తెలిపారు. రెండు వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచి ముందుగా రష్యా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చరాస్తులు కాస్త పెరిగాయి. చరాస్తులు 1,39,00,000 నుంచి 1,76,00,000 చేరుకున్నాయి. గుజరాత్ గాంధీనగర్లో ఓ ఇల్లు, ఒక స్థలం ఉన్నాయి. వాటి విలువ 1.1 కోట్లు. ప్రధాని తన జీవితంలో ఎక్కువ భాగాన్ని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆస్తి వివరాల్లో ఈ విషయాలు వెలుగులోకొచ్చాయి. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడో బాంబు పేల్చింది. 70% మందికి వ్యాక్సిన్ అందించగలిగితేనే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలమని, ఇందులో ఏమాత్రం తేడా ఉన్నా డెత్ టోల్ పెరగటం ఖాయమని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వార్నింగ్ ఇచ్చారు. హర్డ్ ఇమ్యూనిటీ పేరుతో వైరస్ వ్యాప్తి అనవసర మరణాలకు దారితీస్తోందని సౌమ్య క్లారిటీ ఇచ్చారు. మైసూర్ జంతు ప్రదర్శనశాలలో విదేశీ అతిథులు సందడి చేస్తున్నాయి. ఆఫ్రికా నుంచి వచ్చిన 3 చిరుతపులులు ఇప్పుడు సందర్శకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి ఒక మగ చిరుతపులితో పాటు 2 ఆడ చిరుతలను మైసూర్ జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చారు. దసరా నవరాత్రులు మొదలవుతూ ఉండటంతో జూ పార్క్కు జనం పెద్ద సంఖ్యలో రానున్నారు. శబరిమల యాత్ర మార్గదర్శకాలను జారీ చేశారు. దర్శనానికి 48 గంటల ముందు కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారికే లోపలికి అనుమతించనున్నారు. 10 ఏళ్లలోపు వారికి, 60 ఏళ్లు దాటిన వారికి దర్శనానికి అనుమతించేది లేదని బోర్డు స్పష్టం చేసింది. స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపానదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బసను నిషేధించారు. తాను గెలిస్తే 1,00,000 మంది అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం కల్పిస్తానన్నారు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో భారీ హామీలకు తెరలేపారు. ఆన్లైన్లో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. సరిహద్దుల్లో ఏం జరుగుతోందన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వలసల సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటామన్నారు.